ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు రెండు మూడు రోజుల నుంచే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొత్త మూవీ అప్డేట్స్ కూడా రావడం కష్టమవుతుంది రీసెంట్గా పవన్ ఫ్యాన్స్ ఒక్కటంటే ఒక్క పోస్టర్ అయినా విడుదల చేయండి సామి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా పన్నెండేళ్ల తర్వాత ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయ్యి థియేటర్లో సందడి చేస్తుంది థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు అందరి హీరోలాగా ఏడాదికి ఒక సినిమా పవన్ నుంచి రావడం లేదు ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గడం లేదు ఏళ్ళు గడుస్తున్నా ఇతనికి మాత్రం ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఖుషి మూవీ తర్వాత అంత పెద్ద హిట్ గబ్బర్ సింగ్తో పడింది రెండు వేల పన్నెండులో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి హంగామా చేశారో ఇప్పుడు దానికి మించిన సందడి చేస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ పేలింది ఇప్పటికీ చాలామంది నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ సరదాగా కూడా వాడుతూనే ఉంటారు అలాగే మందుబాబుల మేము మందుబాబుల అనే పాట కూడా సోషల్ మీడియా రీల్స్లో వస్తూనే ఉంటుంది అతని మేనరిజం యాటిట్యూడ్ ఫ్యాన్స్కు నిద్ర లేకుండా చేశాయి ఈరోజు రీ రిలీజ్ అవ్వడంతో పాటు స్టెప్లు వేస్తూ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా మూడు వందల ఏడు సెంటర్ లో యాభై రోజులు అరవై ఐదు సెంటర్ లో వంద రోజులు ఎనభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమాకి సంబంధించి రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎనిమిది రోజుల నుండి ప్రారంభించారు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది సెప్టెంబర్ ఒకటిన ఆదివారం రోజున రిలీజ్ చేయగా డెబ్బై ఆరు లక్షల గ్రాస్ వసూలు చేసింది సెప్టెంబర్ రెండున తొంభై పర్సెంట్ హౌస్ఫుల్స్తో భారీగా కలెక్షన్లు రాబడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది వందల యాభై షోలు వేస్తే ఏడు వందల యాభై షోల్స్ ఫుల్ అయ్యాయి దాదాపు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తోంది అలాగే కర్ణాటకలో నలభై లక్షలు తమిళనాడులో పదమూడు లక్షలు నార్త్ ఇండియాలో ముప్పై లక్షలు యుఎస్ లో నలభై లక్షలు మిగతా కంట్రీస్ లో ముప్పై లక్షలు రాబట్టనుందని తెలుస్తుంది మొదటి రోజు ఈ సినిమా ఏడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల మధ్య గ్రాస్ వస్తుందని తెలుస్తుంది మురారి సినిమా ఐదు కోట్ల ముప్పై లక్షల గ్రాస్ బ్రేక్ కానుంది విజయ్ గిల్లీ మూవీ మొదటి రోజు ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వసూలు సాధించింది అనుకున్న విధంగానే గబ్బర్ సింగ్ వసూలు సాధిస్తే గిల్లీ రికార్డు బ్రేక్ కానుంది రీ రిలీజ్ ఓపెనింగ్ రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా గబ్బర్ సింగ్ మూవీ నిల్వనుంది